హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నేను సైతం. ఈ కథ 23 అక్టోబర్ 2003 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక సంచికలో ప్రచురితమైంది. రచయిత్రి గోగినేని హిమబిందు, చదువుతున్నవారు రాధిక గోగినేని. మరి కథలోకి వెళ్దామా? నేను సైతం. కొట్టండి కొట్టండి, కలవరిస్తున్న నీలిమను కుదుపుతూ నిద్రలేపాడు రవికిషోర్. నీలిమ కళ్ళు నులుముకుంటూ బద్ధకంగా లేచుకొచ్చుంది. తీపి ఎక్కువ తింటే మొహం మొత్తినట్టుగా, నీకు నేను చేసే గారాబం మితిమీరిపోయింది కాబోలు, అందుకే నీకు దెబ్బలు తినాలనే కోరిక పుట్టింది అనుకుంటా. నీ కోరిక తీర్చలేని అసక్తుండి అయిపోయాను. సమయానికి చిన్న కర్రైనా అందుబాటులో లేకుండా పోయింది, నుదుటి మీద కొట్టుకుంటూ అల్లరిగా అన్నాడు. అంత అభినయం వద్దు గాని, నేను కొట్టమన్నది చప్పట్లు, నన్ను కాదు, ముసిముసి నవ్వులతో చెప్పింది. చప్పట్లు దేనికి? ఆశ్చర్యంగా అన్నాడు. అందంగా అలంకరించబడిన స్టేజ్ మీద ప్రముఖ రచయిత్రి నీలిమా రాణికి ఘన సన్మానం జరుగుతోంది. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. పుర ప్రముఖులు, అభిమానులు పూలదండలతో, సాలువాలతో రచయిత్రిని సన్మానించి ప్రశంసలతో ముంచెత్తుతూ ఉపన్యాసాలు చేశారు. అప్పుడు నేను అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటే సభ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. నా పక్కనే కూర్చున్న మీరు మాత్రం అలా చూస్తూ కూర్చున్నారే గాని కొట్టడం లేదు. భర్త అభినందనే భార్యకి మరింత ఆనందాన్ని కలగజేస్తుంది కదా, అందుకే అలా చూస్తూ కూర్చున్న మిమ్మల్ని మీరు కొట్టచ్చు కదా అని అడుగుతున్నాను అన్నమాట. ఇంతలో మీరు లేపేశారు, కమ్మని కళ చెదిరిపోయింది, చిరునవ్వుతో వివరించింది. రవి పెద్దగా నవ్వాడు. ఏమిటి, నువ్వు రచయిత్రివా, నీకు సన్మానమా అంటూ మళ్ళీ నవ్వాడు. కళలో అయితే మాత్రం మరీ ఇంత అసమంజసమైన ఆలోచనలా? ఏ, నా కథలు రాయాలనే కోరిక కలగకూడదా? ఏదో విడ్డూరమైన కోరిక అన్నట్టుగా అంతలా నవ్వేస్తున్నారు. అలమారాల నిండా మీరు సేకరించి ఉంచిన పుస్తకాలని చూసేసరికి నాకు కథలు రాయాలనే సరదా కలిగింది. వాటి పక్కన నేను రాసిన పుస్తకాలు కూడా చోటు చేసుకుంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను, అందుకే ఇలాంటి కళ వచ్చి ఉంటుంది అంది. రవి పెద్దగా నిట్టూర్చాడు. పైకి అంత మెత్తగా కనిపించే నీలో ఇంతటి హింసా ప్రవృత్తి ఉందని అసలు ఊహించలేకపోయాను సుమా, అతను వైపు ఆశ్చర్యంగా చూసి హింసేమిటి అని అడిగింది. రచయితల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒక రకం రచయితలు పాఠకుల్ని రంజింపజేయడం కోసం రాస్తారు, మరొక రకం వాళ్ళు హింసించడానికి రాస్తారు, అంటే తమ కసి తీర్చుకోవడానికి కళాన్నే ఆయుధంగా ఉపయోగిస్తారన్నమాట, చిరునవ్వుతో అన్నాడు. అతని మాటల్లోని వేళాకోళం అర్థమై ఆమె మొహం ఎర్రబడింది. అతని అల్లరి మాటలు అలవాటే అయినా అలిగినట్టుగా మొహం పెట్టుకుని ముభావంగా ఉండిపోయింది. మన అర్హత తెలుసుకోగలగాలని చెప్పినందుకే అలిగితే ఎలా అమ్మాయి గారు, తెలుగు చదవడమే నీకు అంతంత మాత్రంగా వచ్చు, అది మన పెళ్ళయ్యాకనే నేర్చుకున్నావు. నీ కోరికలు మాత్రం అప్పుడే కథలు రాసేయాలనుకునే వరకు సాగిపోయాయంటే అర్థమేమిటి? ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగబోకుతానని అన్న సామెత నీకు తెలియదు అనుకోవాలి, అంతేనా అని చిన్నగా నవ్వాడు. కళలు కనడం కంటే కృషి ముఖ్యం. ప్రముఖుల సాహిత్యాన్ని ఆషామాషిగా కాకుండా అధ్యయనం చేస్తున్నట్టుగా చదవాలి, ఆ తర్వాతే కథ రాయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. అంతేగాని సన్మానాలు అందుకుంటున్నట్టుగా కళ్ళకంటం కాదు, అర్థమైందా? పరిహాసంగా నవ్వుతూ అన్నాడు. అర్థమైందన్నట్టు తలూపి, మీ ఆఫీస్కి టైం అవుతుందిగా, టిఫిన్ రెడీ చేయాలి అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళబోతున్న రవిని నీలిమ, సాయంకాలం కొంచెం తొందరగా రండి, షాపింగ్కి వెళ్దాం, రేపు మీ బర్త్డేకి మంచి గిఫ్ట్ కొంటాను అంది హుషారుగా. ఏమిటి గిఫ్ట్ కొంటావా, నా ఖాతాలోంచే కదమ్మా, అదేమిటో చెప్తే నేనే కొని తెచ్చుకుంటాగా, వేళాకోళంగా అతనన్న మాటలకు నీలిమ అతని వైపు చురుగ్గా చూసింది. తన మాటలకు చిన్నబుచ్చుకుందని అర్థమై రవి అనునయిస్తున్నట్టుగా అన్నాడు. ఏయ్, ఇంతలోనే కోపం వచ్చేసిందా రాణిగారికి, మనలో మనం గిఫ్టులు ఇచ్చుకోవడం దేనికి అనే ఉద్దేశంతో అన్నాలే. అతని మాటల్లో సరదాయే తప్ప సీరియస్నెస్ ఉండదని తెలుసు కాబట్టి క్షణంలోనే మామూలైపోయిన నీలిమ చిరునవ్వు నవ్వింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న రవికిషోర్కు గ్రాడ్యుయేట్ అయిన నీలిమతో సంవత్సరం క్రితమే వివాహం జరిగింది. నీలిమకు ఉద్యోగం చేయాలనే ఆలోచన లేదు, ఇంటి పనులు చూసుకుంటే చాలు అనుకుంది. ఇంటికి కానీ నీలిమకు కానీ కావాల్సినవి కొనుక్కునే విషయంలో రవి ఎలాంటి అభ్యంతరమో చెప్పడు, అన్నీ ఆమె ఇష్టానికే వదిలేస్తాడు. అయినా ఆ రోజు తను సంపాదించాలనే కోరిక నీలిమలో ఏర్పడింది. ఫుల్ టైం జాబ్ కంటే ఇంట్లోనే ఉండి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. కుట్లు అల్లికలు కానీ పెయింటింగ్ కానీ నేర్పేవాళ్లు దగ్గరలో ఉన్నారేమో వాకప్ చేయాలనుకుంది. ఆ రోజు ఆదివారం,
హాల్లో కూర్చుని వీక్లీని తిరగేస్తున్న రవి, నీలు ఓసారి ఇలారా అంటూ గట్టిగా కేక పెట్టాడు. వంటగదిలో నుంచి హడావిడిగా వచ్చిన నీలిమను, ఈ వీక్లీలోని కథలన్నీ పూర్తిగా చదివావా అడిగాడు. విషయం ఏమిటో అర్థం కాక, చదివాను, అయితే ఏమిటి అంది. ఈ ఉగాది ప్రత్యేక సంచికలో ప్రచురింపబడిన 10 కథల నుంచి పాఠకులు ఎన్నుకున్న ఉత్తమ కథకి 10,000 రూపాయలు బహుమతి అందజేస్తామంటూ అందరూ బ్యాలెట్లో పాల్గొనటానికి కూపన్ ప్రచురించారు. ఇది పూర్తి చేయాలి, నా పెన్ తెచ్చిపెట్టు, ఈ కథల్లో నీకేది నచ్చిందో చెప్పు అన్నాడు. నీలిమ పెన్ అందిస్తూ తనకు నచ్చిన కథ పేరు చెప్పి అదే రాయమంది. రవి పెద్దగా నవ్వాడు. అమ్మాయి గారికి కథలు రాసేయాలనే ఉబలాటం చాలానే ఉంది, కానీ మంచి కథను గుర్తించగలిగే తెలివితేటలు మాత్రం బొత్తిగా లేవు. లేకపోతే ఏమిటి నీళ్ళు, ఈ 10 కథల్ని చదివిన వాళ్ళు ఎవరైనా 4 గోడలు కథే బెస్ట్ అని ఇట్టే చెప్తారు. నీలిమ కోపంగా చూస్తూ అంది, లోకో భిన్న రుచి అన్నారు, మీకు నచ్చిన కథే నాకు నచ్చాలనే ఉంది. ఆ 4 గోడల కథ మీకెందుకు అంత నచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రవి పరిహాసంగా నవ్వుతూ, నాకు తెలుసు, ఒకసారి చదివితే నీకు అర్థం కాదని, ఇంకో 2-3 సార్లు చదువు, అప్పుడు ఆ కథలోని గొప్పతనం అర్థమవుతుందేమో. ఈ కథ నాకు అంత బాగా నచ్చింది కాబట్టే ఇలాంటి బ్యాలెట్లలో పాల్గొనే అలవాటు లేకపోయినా కూడా ఈసారి మాత్రం నేను సైతం అంటూ మంచి కథను ఎన్నుకునే విషయంలో ఓటు వేశానన్న సంతృప్తి కోసం కూపన్ని పూర్తి చేసి పంపిస్తున్నాను. కావాలంటే ఈ కథ ఎన్నిక అవుతుందని పందెం కాస్తాను, నా జడ్జిమెంట్కు తిరుగులేదు ఛాలెంజింగ్గా అన్నాడు. సరే చూద్దాంగా, ఎవరు చెప్పిన కథ ఉత్తమమైనదిగా ఎన్నికవుతుందో, వచ్చే నెలలో రిజల్ట్ ప్రకటిస్తారు కదా, నిజంగా మీరు చెప్పిన కథే బహుమతి గెలుచుకుంటే అప్పుడు ఒప్పుకుంటాను మీ జడ్జిమెంట్ కరెక్టేనని అంతంగా అంది. ఏమో ఎవరికి తెలుసు, నేను చెప్పిన కథే ఎక్కువ మందికి నచ్చితే అదే బహుమతికి ఎన్నికవుతుందేమో అంది నీలిమ మళ్ళీ. నీకు చెప్పడం అనవసరం అన్నట్టుగా అరచేత్తో నుదురు కొట్టుకుని కూపన్ని పూర్తి చేసి వెంటనే పోస్ట్ చేయడానికి అతను వెళ్తుంటే నీలిమ ఆశ్చర్యంగా చూసింది. తలస్నానం చేశాక దేవుడు పట్టం ముందు 2 చేతులు జోడించి నిలబడి 4 నిమిషాలు మౌనంగా ధ్యానం చేసుకుని యువతలకు వచ్చిన రవి దగ్గరకు నీలిమ వచ్చి, మీ చేయి ఇలా చాపండి అంది. దేనికి అని అడిగిన రవి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అతని చేయిని లాగి బ్రేస్లెట్ పెట్టింది. తను కొనుక్కోవాలనుకుంటున్నదే ఆశ్చర్యంగా చూసి, డబ్బు నేను ఇవ్వలేదుగా, ఎక్కడది అన్నాడు. ఎక్కడా అప్పు చేయలేదు, మీ ఖాతాలోంచి కొట్టేయలేదు అంది. మరి చెప్పుకొని చూద్దాం అంది చిరునవ్వుతో. అప్పడాలు వడియాలు లాంటి కుటీర పరిశ్రమలతో సంపాదించామనుకోవడానికి వీల్లేదు, మరి వంట పనే నీకు భారీ పరిశ్రమ లాంటిది కదా, వరుసగా 3 రోజులు వంట చేసేసరికి 4వ రోజు హోటల్ ప్రోగ్రాం పెడుతుంటావు నవ్వుతూ అని తర్వాత, తెలిసిందిలే, మొన్న మధ్యనేగా మీ నాన్నగారు వచ్చారు, నిన్నేమైనా కొనుక్కోమని ఇచ్చిన డబ్బులతో కొన్నావు కదా, నీకేమైనా కొనుక్కోకుండా నాకెందుకు కొన్నావు మందలింపుగా అన్నాడు. అది సరే గాని మీకు బర్త్డే గిఫ్ట్గా ఇంకో వార్త ఉంది, మీరు ఓటు వేసిన కథకే బహుమతి వచ్చింది అంది. రవి మొహం వికసించింది. చూసావా, నా జడ్జిమెంట్కి తిరుగులేదని తెలిసిందా అంటూ సరదాగా కాలర్ ఎగరవేశాడు. ఆ కథ రచయిత పేరు నీరవి అని ప్రచురించారు, అది అసలు పేరేనా లేక కలం పేరా? తినబోతూ రుచులెందుకు కానీ ఆ వీక్లీ హాల్లో ఉంది, వెళ్ళి చూడండి, నేను స్వీట్ తెస్తాను అంటూ నీలిమ వంటగదిలోకి వెళ్ళింది. హాల్లోకి వచ్చి కూర్చుని ఆసక్తిగా వీక్లీని తిరగేసిన రవి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఎవరో పెద్ద ఆయన అయి ఉంటారనుకున్న అతని అంచనా తలకిందులైంది. 20 సంవత్సరాల అమ్మాయి ఫోటో చూసి చకితుడైపోయాడు. ఫోటో దగ్గర రచయిత్రతో జరిపిన మినీ ఇంటర్వ్యూ కూడా ప్రచురింపబడింది. తన పేరులోని 1 అక్షరాన్ని భర్త పేరులోని 2 అక్షరాల్ని కలిపి కలం పేరు పెట్టుకున్నానని, మొదటి కథే బహుమతి పొందగలిగేట్టుగా రాయగలగడానికి భర్త ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని రచయిత్ర చెప్పింది. పాఠకులకు ఇచ్చే మీ సందేశం ఏమిటి అన్న చివరి ప్రశ్నకు సమాధానంగా, సందేశం ఇచ్చేంత స్థాయి నాకు లేదు, కానీ స్వానుభవంతో ఒక మాట మాత్రం చెప్తాను, మీ ఆశల్ని కలల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే నిరుత్సాహపడకండి, సవాలుగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పట్టుదలతో కృషి చేస్తే మీ కోరికల్ని కలల్ని నిజం చేసుకోగలుగుతారు అని చెప్పింది. పాయసం గిన్నెతో వచ్చిన నీలిమను చూస్తూనే రవి గట్టిగా చప్పట్లు కొట్టి, వావ్ వావ్, వాట్ ఎ ప్లజెంట్ సర్ప్రైజ్ నీలు, నువ్వే ఆ కథ రాసావని తెలిసి ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపిస్తుందో తెలుసా అన్నాడు. అవును, చివరిలో నాకు చొరక వేసావు బాగానే ఉంది, కానీ నేనిచ్చిన ప్రోత్సాహం వల్లే కథ రాయగలిగానని అబద్ధం ఎందుకు చెప్పావు, అయినా ముందుగా నాకెందుకు చెప్పలేదు? నీలిమ చిరునవ్వు నవ్వింది. నేను నిజమే చెప్పాను, అబద్ధమేముంది,
కళలు కనటం సరిపోదని, కృషి ముఖ్యమని, ప్రముఖుల సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని మీరిచ్చిన విలువైన సలహాను పాటించడం వల్లనే నేను కథరాయగలిగాను. మరి మీ మాటల వల్లనే నా సంపాదనతోనే మీకు గిఫ్ట్ కొనాలనే పట్టుదల నాకు కలిగింది. అనుకోకుండా నా కథకే బహుమతి రావడం వల్ల సంవత్సర కాలంగా నా మనసులో ఉండిపోయిన ఈ కోరిక నెరవేరింది. బహుమతి డబ్బు 15 రోజుల క్రితమే అందినా ఈరోజు ఈ వార్త కూడా మీకు గిఫ్ట్గా ఇవ్వాలనే ఈ విషయాలను దాచిపెట్టాను. మొదటి కథకే బహుమతి రావడం ఒక విశేషం, అయితే మీ ఓటు కూడా నాకే పడటం నాకు మరీ విశేషంగా అనిపించింది అంది ఆనందంగా. నీ అభిరుచిని, ఆసక్తిని గుర్తించి ప్రోత్సాహం ఇవ్వకపోగా వేళాకోళం చేశాను కూడా. అయినా నువ్వు మాత్రం పట్టుదలగా కృషి చేసి నేను సైతం సాహితీవనంలో ఓ కుసుమాన్నై వికసిస్తాను అంటూ నీ ప్రతిభను నిరూపించుకున్నావు, నీ కోరికను సాధించావు. ఇలాగే నీ కృషిని కొనసాగించి నువ్వు కలగన్నట్టుగా సన్మానం పొందే స్థాయిని తొందరలోనే సాధిస్తావని నాకు నమ్మకంగా అనిపిస్తోంది. ఆనందం నిండిన స్వరంతో మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్నాడు. ఆ అభినందనకు నీలిమ మనసు పులకించింది. తన కథకు బహుమతి వచ్చిందని తెలిసినప్పటి సమయం కంటే ఆ క్షణంలోనే ఆమెకు మరింత ఆనందం కలిగింది. నేను సైతం కథ సమాప్తం. వచ్చేవారం ఇంకో కథతో కలుద్దాం.